ఒక మనుషులంటే కూడా చాలా మమకారం అండి. గోదారమ్మ నీళ్ళ సలవతో ఎంత ఎదిగినా ఒదిగే ఉంటామండి. అంతెందుకండి, పొరుగురోరు మా ఊరు వచ్చి పలానూరు ఇల్లు ఎక్కడండి అని అడిగితే తీసుకెళ్లి తలుపు కొట్టి సత్యనారాయణ గారు మీ చుట్టాలు వచ్చారండి అని అప్పు చెప్పేసి వస్తామండి. అర్ధరాత్రి వచ్చినా ఆరికి అమృతమే ఆడతామండి. ఏడేడన్న మీద అన్నపూస వేసేసి అందులో కథ ఆవకాయ ఎత్తే జిమ్మంటేద్దండి రుసి. రుసి అంటే జ్ఞాపకం వచ్చిందండి, మా గోదావరి రుసులు పొట్టిక్కలండి. మా కోనసీమయ్యే మర్తకాజా మా తాపేశ్వరం అండి, గొట్టం కాజా కాకినాడ అండి, పూతరేకులు ఆత్రేయపురం అండి. ఆవకాయ మాగాయ అల్లం ఇంకా చాలా రకాల పచ్చళ్ళు నార్కిడి మిల్లు అని గోదావరి రొట్టెను ఉంటదండి, పాలకొల్లు దిబ్బ రొట్టె ఉంటదండి. ఏమి రుసి అండి, మా రాజమండ్రిలో రోజు మిల్క్ అండి అమృతమేనండి. మా అందరికీ గోదారమ్మ అంటే ఇష్టమండి, కానీ మా గోదారమ్మకి ఇష్టమైనడు మా వంశీ గారండి. గోదావరి జిల్లాల గురించి అయినా, గోదారమ్మ గురించి అయినా, కోనసీమ అందాల గురించి అయినా, మా గోదావరి రుసుల గురించి అయినా చెప్పాలంటే మా వంశీ గారే. ఆడి తర్వాతనండి ఎవరైనా మహానుభావుడు కోనసీమను కాసి వడగట్టేయడండి. ఆయన ఏ హోటల్లో ఏది బాగుంటుంది అనేది ఆరు చెప్పినట్టు ఎవరో చెప్పలేరండి. ఇక మా అన్నవరం సత్యనారాయణమూర్తి పెహాదానికి చుట్టిన ఆకు కూడా నాకేస్తారండి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ ఏం రుచి అండి అది, ఎంత తిన్నా తినాలనిపించేద్దండి. ఇట్లాంటి గొప్ప గొప్ప రుచులన్నీ ఇక్కడే ఉన్నాయని, నేను ఎక్కడుంటే ఆ ఊరు వాళ్ళు మాత్రమే తింటారో, ఇంత రుచికరమైన నన్ను అందరూ తినాలని అనుకోబట్టే ఏరే దేశంలో పుట్టినా కూర అవడం కోసం మా ఏరియాకి వచ్చేసిందండి పులస. పుత్తులు అమ్ముకుని అన్న పొలత తినాలంటారండి మా ఏపిన. బొగ్గులు పొయ్యి మీద మట్టి తాకెట్టి సమానమైన శగతగలనిత్త ఉడికేటప్పుడు రెండు బెండకాయ ముక్కలు ఆడేసి ఆ మాపు అలాగుంచేసి మర్నాడు తింటే ఉంటదండి దాని రుసి. నా సామి రంగా జిమ్ అంటేద్దండి. పులసమేమి వండుకున్నా తినేది తక్కువ అండి, పురుగులంటా ఉన్న చుట్టాలు కంపుకుంటామండి. మేము ఎప్పుడో పుణ్యం చేసుకున్నామండి, అందుకే గోదావరి రోడ్డు నుట్టామండి. మా గోదావరి అందం అండి, మా భాష అందం అండి, మా యాస అందం అండి. మాకు నీళ్ళిచ్చి మా కూడెట్టిన దేవుడు కాటందొర గారికి నమస్కారాలు చెప్పుకుంటా హాయ్ మేము.